ఈ జగనన్న మా భవిష్యత్ అనే కార్యక్రమం దేశంలోనే ఒక వినూతనమైనటువంటి విలక్షణమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇక్కడ చూస్తే ఒక మెగా పీపుల్ సర్వే 4 సంవత్సరాల్లో గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేసింది, మరి గతంలో చేసినటువంటి ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం 4 సంవత్సరాలు ఏం చేస్తున్నటువంటి ఒక భేదీ చేసుకునేదానికి విశ్లేషణ చేసుకునేదానికి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తారతమ్యాన్ని విశ్లేషణ చేసుకోవడానికి ప్రతి గడప ప్రతి ఇంటికి పోయి ఆ కుటుంబ యజమానిని మాట్లాడడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం. ఈ కార్యక్రమంలో సుమారుగా వైఎస్ఆర్సీపీ 7 లక్షల మంది సైనికులు, 61 లక్షల కుటుంబాలకు ఈ కార్యక్రమం చేరువయ్యి. మరి ఇప్పుడే జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పేట్టు నాడు నేడు పాఠశాలలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మా యొక్క పార్టీ కార్యకర్తలు, గురుసారథులు, వాలంటీర్లు వీళ్ళంతా కూడా సంఘటితంగా మరి దాదాపు 10-15 రోజులు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరుకోవడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తుంది. మరి 10 నెలల్లో శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. మేము ఏ విధంగా ఈ 4 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు తీసుకొని పోయిందో, సంక్షేమ కార్యక్రమాలు చేసిందో, ఇవన్నీ కూడా ఆ యొక్క యజమానికి చెప్పడం, ప్రతి ఇంటికాడికి పోవడం, వారితో సెల్ఫీ ఫోటో తీసుకోవడం, ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరించడం, వారి ప్రజాభిప్రాయాన్ని తీసుకోవడం, అంటే వారి ఒపీనియన్ తీసుకోవడం, ఈ విధంగా జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం ద్వారా మరింత చేరుకోవడానికే ఈ కార్యక్రమం చేయడం జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు గోబెస్ ప్రచారం, ఆయన కూడా నేను మొన్న చూస్తే సెల్ఫీ ఒక సెల్ ఫోన్ తీసుకొని నిన్న నెల్లూరులో కూడా టిక్ పాయింట్ల దగ్గర ఫోటో తీసుకొని ఆయన ప్రచారం చేయడం, లోకేష్ సెల్ఫీ ప్రచారం చేయడం, అంటే గ్లోబల్స్ ప్రచారం ద్వారా వారికి ఉన్నటువంటి ఎల్లో మీడియా ద్వారా మరి తిమ్మిని బొమ్మి బొమ్మిని తిమ్మి చేయడం కార్యక్రమంలో వాళ్ళ ప్రయత్నంలో చేయడంలో భాగం ఏదో ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా మేము శాసనసభ్యులు కానీ మా గురుసార్లు కానీ వాలంటీర్లు కానీ మేము ఈ కార్యక్రమం చేసాం, మా ప్రభుత్వం ఈ పనులు చేసింది, ఈ ప్రభుత్వం మీరు మేలు పొందినటువంటి ప్రజల దగ్గరే చూపిస్తున్నారు, ప్రతి ఇంటికాడికి పోతున్నారు. మీకు 4 సంవత్సరాలు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు ఎలాంటి పథకాలు ఉన్నాయి, మీకు మీ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏమి, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు ఏం జరిగింది, ఇది ఒక గొప్ప అద్భుతమైన కార్యక్రమం కాబట్టి మరి మేము ఖచ్చితంగా 2024 శాసనసభ ఎన్నికల్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావలసుకున్నారు. అది తథ్యం మేము గంటాపదంగా ఓటు అడిగేదాకా మేము మా ఓటు వేయండి, మీ ప్రభుత్వంలో మీకు మేలు జరిగింది, మరొకసారి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పడానికి ఈ కార్యక్రమం కుదురుస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదేమైనా ఈ 10 నెలలు కూడా మేమంతా కూడా మరింతగా ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు కూడా మేము తీసుకుని పోతాం. శాసనసభ్యులే కాదు, గురుసారథులు కాదు, వాలంటీర్లు, సచివాలయ కార్యాలయాలు అందరూ కూడా మరి ఈ 10 నెలలు పనిచేసి ఈ యొక్క తిరిగి ఎన్నికలు సమాయత్తం కావడానికి ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ మెగా పీపుల్స్ సర్వే ఇంతవరకు ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమం చేయలే. మామూలుగా ఏదో పార్టీ కార్యక్రమాలు మాకు తీసుకోబోతాం కానీ మరి అందరం కూడా ప్రతి ఇంటికి పోయి ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం, వాళ్ళని రాసుకోవడం, తిరిగి మీకు ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తామని అడగడం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి
ముఖ్యంగా ఈరోజు మరింతగా ఈ మాకు క్లారిటీగా ఈ ప్రతి ఇంటికి పోయి మాట్లాడడం ద్వారా మాకు క్లారిటీగా తెలుస్తా ఉన్నాం. అంటే ఇది ఒక వైసీపీ ఇళ్ళకే కాదు, తెలుగుదేశం ఇళ్ళు కావచ్చు, జనసేన ఇళ్ళు కావచ్చు, అందరి ఇళ్ళకు పోయి మేము ఒపీనియన్ తీసుకుంటాం ఈ మెగా పీపుల్స్ సర్వే. తద్వారా మాకేమిటంటే మరింత మేము ఇంకా ఏం చేయాలనేది మాకు కిందికి ఇంకా ఏం చేయాలనేది ప్రజాభిప్రాయం క్లారిటీగా మాకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ జగన్ మా భవిష్యత్తు ఇంకా ఏదైతే మిగిలిపోయినాయో అవన్నీ కూడా మేము కవర్ చేస్తాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.